ఉపాసన దేశంలోని అత్యున్నత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి మనవరాలు దక్షిణాది రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైన మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి తగిన భార్య అనే చెప్పాలి అత్యంత సంపన్నురాలైన రాకుమార్లా ఉండే ఆమె ఉన్నత విద్యావంతురాలు కూడా రామ్ ప్రేమించి వివాహం చేసుకుంది అనిల్ కామినేని శోభా కామినేని గారాల కూతురు ఉపాసన అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫిట్నెస్ ఆరోగ్యానికి సంబంధించి చిట్కాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు ఆమె పేరు చెప్పగానే స్త్రీ శక్తి అంటారు ఎలాంటి గర్వం కూడా ఉండదు అందరితో చాలా సరదాగా కలిసిపోయే మనస్తత్వం ఆమెది మరి ఉపాసన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవైన కామినేని అనిల్ శోభనా దంపతులకి ఆమె చెన్నైలో జన్మించారు ఉపాసన వారు మొత్తం ముగ్గురు సోదరి తమ్ముడు కూడా ఉన్నారు అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ చంద్రారెడ్డి ఆమె తాతగారు ఆయనకి నలుగురు కుమార్తెలు అందులో మూడవ కుమార్తె శోభన ప్రతాప్ చంద్రారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అపోలో ఆసుపత్రి స్టార్ట్ చేశారు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అని చెప్పాలి ఉపాసన తండ్రి అనిల్ కామినిని తెలంగాణ ప్రాంతంలోని దోమకొండ రాజవంశస్థులు ఇక ఆమె తాత అమ్మమ్మ దగ్గరే చిన్నతనం నుంచి పెరిగింది ఆమెకి హిందీ ఇంగ్లీష్ తమిళ్ బాగా మాట్లాడడం వచ్చు అయితే చరణ్ తో వివాహం తర్వాతే తెలుగు బాగా నేర్చుకుందామే ఉపాసన తండ్రి కూడా ప్రముఖ వ్యాపారస్తులు అయినా కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకులు చెన్నైలోనే వారి కుటుంబం ముందు ఉండేది అయితే హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి బాధ్యతలు ఉపాసన తల్లిగారికి తాతగారు అప్పగించారు దీంతో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది కుటుంబం ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరింది ఉపాసన ఆ తర్వాత విల్లామేరీ కాలేజీలో ఇంటర్ చేసింది రాజస్థాన్ వెళ్ళి మాయా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత విదేశాల్లో చదువుకు వెళ్లారామె అమెరికాలోని ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో డిగ్రీ చేశారు ఆ తర్వాత లండన్లోని రీజెంట్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా కూడా అందుకున్నారు అయితే ఉపాసన చిన్నతనం నుంచి సమాజ సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందు ఉండేవారు ఉపాసన పదిహేనేళ్లకే యూ ఎక్స్చేంజ్ సేవా సంస్థ నెలకొల్పింది పాత స్కూల్ పుస్తకాలు బట్టలు సేకరించి పేద పిల్లలకు అందించేవారు మురికివాడల్లో ఉండే పిల్లలకు ఆర్థిక స్తోమత లేని వారికి ఉచితంగా ఇవన్నీ అందించేవారు మురికివాడల్లో అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే ఆ చిన్నారులకి అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించేవారమే చిన్న వయసులోనే సమాజం సేవ అనేది ఎంతో బాగా చేశారు కుటుంబంలో తల్లిదండ్రులు తాత కూడా ఆమెకు ఎంతో సపోర్ట్ చేసేవారు అయితే ఉపాసనా చరణ్ ఇద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా చేశారు అయితే వీరిద్దరికీ స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్లో తొలి పరిచయం అయింది ఆ తర్వాత కూడా పలుసార్లు కలుసుకున్నారు వీరి మధ్య ఇష్టం అనేది ప్రేమగా మారింది అలా దాదాపు ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట తమ ఇంట్లో ప్రేమ గురించి చెప్పారట అయితే ఇరు కుటుంబాల మధ్య ఉపాసన పిన్ని అపోలో హాస్పిటల్ ఎండీలో ఒకరైన సంగీతారెడ్డి మధ్యవర్తిత్వం చేశారు ఆ విధంగా వారి ప్రేమ కథ ముందుకు సాగేందుకు పిన్ని తోడ్పడ్డారు అయితే ఉపాసన చదువు పూర్తయిన తర్వాత తాతగారి మాట విని అపోలో హాస్పిటల్ బాధ్యతలే చూసుకున్నారట రెండు వేల పన్నెండులో జూన్ పద్నాలుగున కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సంబరంగా చరణ్ అలాగే ఉపాసన వివాహం ఘనంగా జరిగింది ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ జంట ఇటు మెగా కుటుంబానికి కోడలుగా వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఎంతో బాగా కలిసిపోయింది ఉపాసన ఉపాసన కామిని చిన్న వయసు నుంచే వ్యాపార సామ్రాజ్య సంగతులు బాగా నేర్చుకున్నారు అపోలో హాస్పిటల్లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతలు కూడా అద్భుతంగా నిర్వహించారు అయితే ప్రజల్లో ఫిట్నెస్ మీద అవగాహన కల్పించేందుకు బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కూడా నిర్వహిస్తున్నారమే ఈ మ్యాగజైన్ ద్వారా సెలబ్రిటీస్ ఫిట్నెస్ రహస్యాలు కూడా చేసే ఇంటర్వ్యూలు ఉంటాయి ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్లో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్కి సంబంధించి మేనేజ్మెంట్ పనులను ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు ఇక జంతువులంటే ఆమెకు అమితమైన ప్రేమ జంతు సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు ఇస్తూ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు జంతువులు పక్షుల సంరక్షణకు సంబంధించి విషయాలు వాటి జాగ్రత్తల గురించి కూడా చెబుతూ ఉంటారు నెహ్రూ జూ పార్క్లోని అరుదైన ఏసియాటిక్ జాతికి చెందిన సింహాల జంటను కూడా గతంలో ఉపాసన దత్త తీసుకున్నారు వాటికి సంబంధించి ఖర్చు అంతా ఆమె చూసుకున్నారు అంతకుముందు జూలోని ఏనుగు రాణిని కూడా దత్త తీసుకున్నారు ఆమె ఇంట్లో సుమారు పది కుక్కలను పెంచుతారు ఎన్నో గుర్రాలను కూడా పెంచి పోషిస్తున్నారు ఇక మహిళల ప్రాణాలు హరించే క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఉపాసన బ్లూ క్రాస్ మెంబర్ అయిన ఆమె ఎన్నో జంతువులను హింస బార్ నుంచి కాపాడింది ఇలా రెండు వందల వృద్ధ అనాథాశ్రమాలను ఇప్పటి వరకు దత్తత తీసుకుని కోట్ల రూపాయలు వారి ఆలనా పాలన కూడా ఖర్చు పెడుతూ ఉంటారు చరణ్ ఉపాసన వీరిద్దరూ కలిసి రెండు వేల పదమూడులో ట్రూజెట్ పేరు మీద విమానయాన సేవలు కూడా ప్రారంభించారు టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సేవలు బాగానే అందించారు ఇది డొమెస్టిక్ సర్వీస్ అయితే తర్వాత ఈ బిజినెస్ నుంచి దూరమయ్యారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మహాత్మాగాంధీ అవార్డు కూడా గతంలో అందుకున్నారు ఆమె యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు కూడా చెప్తూ ఉంటారు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు వాటి ఫిట్నెస్ గురించి కూడా తెలియచేస్తూ ఉంటారు ఫెమీనా అవార్డు కూడా గతంలో అందుకున్నారు ఉపాసన అయితే ముందు ఆమె ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నారట కానీ తాత తండ్రి తల్లి సలహాలు ఇవ్వడంతో హాస్పిటల్ బాధ్యతలు కూడా చూసుకుంటూ ముందుకు సాగారామే మెగా కుటుంబంలో అందరితో చాలా సరదాగా కలిసిపోతారు ఉపాసన చరణ్తో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఓ పక్క సినిమాలతో బిజీగా ఉండే చరణ్ కొన్ని సమాజ సేవా కార్యక్రమాలకు కూడా ఆమె తీసుకువెళ్తూ ఉంటారు ఇటు హాస్పిటల్ బాధ్యతలు అన్నీ చూసుకుంటూ ఉంటారు ఉపాసన ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు ఇటు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా నిలబెట్టారనే చెప్పాలి సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా అతిపెద్ద హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే సమాజంలో సేవా కార్యక్రమాల కోసం నెలకి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం కేటాయిస్తారు సాధారణంగా ఆదివారం ఇంత పెద్ద సెలబ్రిటీలు రెస్ట్ తీసుకుంటారు కానీ ఎక్కువగా ఆదివారమే ఆమె వర్క్ చేస్తారట ఏదైనా కార్యక్రమం ఉన్నా ఆదివారమే డేట్ ఫిక్స్ చేసుకుంటారు అది ఆమె స్టైల్ ఎందరికో కొత్త జీవితాలు ఇచ్చారనే చెప్పాలి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలని ఎంతోమందిని చదివిస్తూ ఉన్నారు ముఖ్యంగా పీజీలు ఇంజనీరింగ్ కూడా చేయించారు ఆమె ఎంతోమంది చేత ఎందరికో ఇలా కొత్త జీవితాలు ఇచ్చి వెలుగు నింపారు వారి జీవితంలో ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఉపాసనాని రోల్ మోడల్గా తీసుకుంటారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు నిర్మోహ మాటలు లేకుండా ఏదైనా చెప్పడం ఉపాసన స్టైల్ ఇక ఉపాసన ఆస్తులు చూసినట్లయితే అత్యంత ఖరీదైన డిజైన్ దుస్తులే ఆమె ధరిస్తూ ఉంటారు ఎక్కువగా ఫ్యాషన్గా ఉండడానికి ఆమె ముందుకు వెళ్తూ ఉంటారు ఆమె సంపాదించిన సంపదలో సుమారు నలభై శాతం సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తూ ఉంటారు హైదరాబాద్ చెన్నై అలాగే విదేశాల్లో కూడా నివాసాలు ఉన్నాయి వందల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి ఆమె ఆస్తులలో సుమారు మూడు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతారు ఖరీదైన కార్లు ఆమె గ్యారేజ్లో సుమారు పది వరకు ఉంటాయి కుటుంబ సభ్యులు ఎవరిదైనా ఫంక్షన్ అయినా పుట్టినరోజైనా ఏ వేడుక ఉన్నా ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారమే అతి ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు కోట్లకు వారసురాలు మెగాస్టార్ చిరంజీవి కోడలు అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారమే ఎందరికో ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి వందల మందికి ఉచిత విద్య అందించారు ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా మహిళల హెల్త్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అనేక కథనాలు చెబుతూ ఉంటారు మురికివాడల్లో పిల్లలకు పేదలకు ఆరోగ్య సమస్యలు వస్తే వారికి ఉచిత ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు అపోలో ద్వారా కొన్ని వేల మందికి ఇప్పటికే ఉచిత మెడిసిన్ అందించారు ఈ ఆరు సంవత్సరాలు సాయం అవసరమని వస్తే లక్షల రూపాయలు ఆపరేషన్లు కూడా ఖర్చు చేసిన రోజులో ఉన్నాయి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేయించినటువంటి కేసులో ఉన్నాయి చిత్రసీమలో కూడా మెగాస్టార్ అలాగే చరణ్ ఎవరు చెప్పినా ఎంత గొప్ప ట్రీట్మెంట్ అయినా రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా చేయించిన ఘటనలో ఉన్నాయి ఎందరో బాలికలను ఇప్పటికీ ఆమె ముఖ్యంగా అందులకి ఓల్డేజ్ హోమ్లో ఉండేటటువంటి నాలుగు వందల మందికి వారికి సేవలు చేస్తున్నారు అందుకే మెగా కోడలు మనసు వెన్న అంటారు అందరూ కూడా ఆమె లైఫ్ మరింత బాగుండాలని వచ్చే రోజుల్లో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత మందికి ఇన్స్పిరేషన్గా మారాలని మనం కూడా కోరుకుందాం